हाई अंडी नमस्ते वेलकम बैक टू शन्नूस किचन। शन्नूस किचन लो इवाल्ट रेसिपी वच्चेसी फिश कर्री। फिश कर्री नी प्रिपेर चेसुकोवडानिकी फस्ट इलांटी पेद्द वेडल्पुगा उन्न बौल तीसुकोवाली। चिन्न बौल्स तीसुकुंटे मनकी फिश कर्री अनेदी मुक्कलु अनेवि विरिगिपोतू उंटायी। वेडल्पैन बौल तीसुकोनि ई विधंगा मुक्कल्नि ओकदानि पक्कन ओकल्नि सेट चेसुकोवाली। ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలన్నిటిని ఈ విధంగా సెట్ చేసుకోవాలి। ఇలా అయితేనే మనకి ఫిష్ కర్రీ అనేది ముక్కలేమీ ఇరగకుండా మంచిగా వస్తాయి। ఇప్పుడు ఈ ఫిష్ ని మారినేట్ చేసుకుందాము। ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు వేస్తున్నాను, ఇది నార్మల్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను, సాల్ట్ 1.5 టీ స్పూన్. మీ టేస్ట్ చెక్ చేసుకుని తర్వాతైనా వేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులో ఆనియన్స్ తీసుకోవాలి, 3 ఆనియన్స్ తీసుకున్నాను, ఈ విధంగా సన్నగా చాప్ చేసుకుని వేసుకోండి। ఒక 3 గ్రీన్ చిల్లీస్ ని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా 2 టీ స్పూన్ ఫుల్ గా వేసేసుకోండి। పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోండి 1/2 కప్ వరకు, దీంతోనే మనకి గ్రేవీ వస్తుంది। ఆయిల్ వేసుకోండి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి। కొత్తిమీర కొంచెం వేసుకోండి, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి। ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి ఫిష్ కర్రీలో కంపల్సరీ, మీకు దొరికితే గనక తెచ్చి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది। ఇప్పుడు వీటన్నిటిని కలుపుకోవాలి। ఈ మనం వేసిన మసాలాలు మొత్తం ముక్కలకు బాగా పట్టేటట్టుగా నిదానంగా కలుపుకోవాలి। ఇలా ఒక్కొక్క ముక్కని ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం తగిలేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి। మొత్తం ఒకేసారి కలపకూడదు, ఈ విధంగా ఒక్క ముక్కని కలుపుకుంటేనే మనకి ముక్కలు అనేవి బాగుంటాయి, లేకపోతే చిదిరిపోతాయి। ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలన్నిటిని బాగా కలుపుకొని సెట్ చేసుకోవాలి। ఇప్పుడు జస్ట్ చేయి కడుక్కుంటూ 1/2 గ్లాస్ వరకు వాటర్ ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, మరి ఎక్కువ అవసరం లేదు, 1/2 గ్లాస్ సరిపోతుంది। వాటర్ అన్నిటిని ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని వెలిగించుకోవాలి। స్టవ్ ఆన్ చేసుకుని హై ఫ్లేమ్ మీద 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి। దీన్నే మ్యారినేట్ చేసుకుని పెట్టుకొని అవసరం లేదు, ఈ విధంగా కలుపుకొని మనం వండుకోవచ్చు। మధ్యలో ఒకసారి మూత తీసి ఈ విధంగా కలుపుకోండి। ఫిష్ కర్రీలో మనం అసలు గరిట పెట్టాల్సిన అవసరం ఉండదు, ఈ విధంగానే కలుపుకుంటూ ఉండాలి। గరిట పెడితే కనుక మన ఫిష్ పీసెస్ అనేవి ముక్కలు ముక్కలుగా చెదిరిపోతాయి। మూత పెట్టి మరో 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి। 10 నిమిషాల తర్వాత మూత తీసి 1 బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా 1 మిక్స్ చేసుకొని ఫ్లేమ్ మీడియం పెట్టి ఉడికించుకోవాలి, 15-20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి। A few moments later. మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది। మధ్య మధ్యలో 1 ఈ విధంగా మూత తీస్తూ ఇందులో కనిపిస్తున్న ఈ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యి కొంచెం నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। ఈ ప్రాసెస్ మొత్తం కుక్ అవడానికి ఇంకో 10-15 మినిట్స్ వరకు పడుతుంది। ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఈ విధంగా 1 బాగా మిక్స్ చేసుకోవాలి।
ఈ పాయింట్లో ఒకసారి టేస్ట్ కూడా చూసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోయింది. మీకు కొంచెం తక్కువ అయితే కనుక ఈ పాయింట్లో కొంచెం ఈ విధంగా యాడ్ చేసుకుని ఈ విధంగా రెండు వైపులా పట్టుకొని ఈ విధంగా కలుపుకోండి. టేస్టీ టేస్టీ కురుమైన ఫిష్ కర్రీ అయితే రెడీ. ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఇప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫిష్ ముక్క అనేది ఇరగకుండా ఈ విధంగా చిన్నగా తీసుకోవాలి. సర్వ్ చేసుకునేటప్పుడు కూడా నిదానంగా సర్వ్ చేసుకోవాలి. టేస్టీ టేస్టీ కొరమెన్ ఫిష్ కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే షన్నూస్ కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.